హలో సంధ్య. బ్రహ్మ, ఏమైపోయావు? నేను ఇక్కడ పోరాడుతూనే ఉన్నాను సంధ్య. కానీ డోంట్ వరీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని అక్కడ తీసుకొస్తాను, నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ విషయం పబ్లిక్ అవుతుందని ఆలోచిస్తున్నాను. పోలీస్ కమిషనర్ తో మాట్లాడమంటావా? వద్దు. ఓకే. ఆడు చిన్నప్పుడు అలిక్య మేడంతో చదువుకున్న చిన్నగాడంట సార్. అంతకు మించి మాకు ఇంకేం తెలియదు సార్. నిజం సార్, ఒట్టు సార్. ఉంటాం సార్. ఊరు బయలుదేరుతావా? వెనక పక్క ఉన్నాడు బావా. ఇదేనా బాబా రావడం? పిచ్చేశ్వరిని పిలవండి. నేను చెప్పేంత వరకు ఇక్కడి నుంచి బయటికి రాకు. ఒక్క మాటకే అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇవాళ రేపు మాట మీద నిలబడితే తాట ఊడిపోద్ది. పో. నేను పోతున్నా, ఏదైనా మాట్లాడు. మీరు వండి. నీకు ఢిల్లేశ్వరరావు పేరు పెట్టింది ఢిల్లీకి రాజు అవుతావని, అంతేగాని పదవి పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటావని కాదు. సర్లే, పదవి పోతే పోయింది, జనాలు సింపతి పోకుండా చూసుకో. నీకు నా మీదున్న రెస్పెక్ట్ కూడా పోకుండా చూసుకుంటాను. సార్, 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 మినిస్టర్ గారు సార్, ఇక్కడ సార్. మీ వాడు మా అమ్మాయిని ఎత్తుకొచ్చాడు సార్. అంతేకాకుండా బొత్తిగా మర్యాద లేకుండా నన్ను బాత్రూంలో ఉంచాడు సార్. సార్, నన్ను విడిపించండి సార్, మీ పుణ్యం ఉంటుంది. నేను మీ ఫ్యాన్ని సార్. రాయ్, మనాడెవరో అమ్మాయిని తీసుకొచ్చాడంట చూడండి రా. చెన్నై పిలుస్తున్నాడు రా. ఈ అమ్మాయిని నా పిలిచింది. పో, పిలుస్తున్నారు కదా, పో. ఈ అమ్మాయి కాదులే, వరలండి. ఈ అమ్మాయి ఎవరు తెచ్చారు? జంగమామ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? జంగమామ పెళ్లి కుదిరితే ఈ అమ్మాయి పెళ్లి వాళ్ళ ఊరికెళ్ళి జంగమామ మంచోడు కాదు, అతన్ని చేసుకోకు అని చెప్పింది. అంతే, జంగమామ కోపం వచ్చి దీన్ని లాక్కొచ్చి పడేశాడు. పాపా, లోపలిక బయటక, లోపలికి లోపలికి. వాణ్ణి తీసుకురండి సార్. థ్యాంక్ యూ సార్, నేను బయలుదేరుతాను సార్. సార్, సార్, చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీతో ఫోటో తీయించుకుంటాను సార్. అరే గడ్డం, ఫోటో తీ సార్. చెయ్యండి సార్, తీ సార్. నవ్వండి సార్. అలాంటి అమ్మాయిని తీసుకురాక సన్మానం చేస్తారా? పో. ఇట్రారా, ఏంటి వెనక్కి చూసుకుంటూ వెళ్తున్నావు? ఇంటేనండి. ఎస్.